హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం, దాని గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఒక చెల్లెమ్మ, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్ ఐ థింక్ హర్ నేమ్ ఇస్ ప్రియాంక, ఒక చెల్లెమ్మకు జరిగిన ఒక ఘటన. ఒక డాక్టర్, 26 ఇయర్స్ ఓల్డ్, ఒక డాక్టర్గా టోల్ గేట్ దగ్గర నుంచి రాత్రిపూట పోతూ ఉన్నప్పుడు జరిగిన ఘటన. ఒక చెల్లెమ్మ రాత్రిపూట ప్రయాణం చెయ్యలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఆ ఘటన ఒక మనందరికీ ఒక ఐ ఓపెనర్. అది జరిగిన తర్వాత దేశమంతా కూడా అది చర్చనీయాంశమైంది. దేశమంతా కూడా చర్చనీయాంశం అదొక్క అంశమే అనుకుంటే అదీ కాదు. మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పిల్లలను కూడా సైతం వదలకుండా ఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి మన సొసైటీలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మనుషులు రాక్షసులు అవుతా ఉన్న వేళ మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. నలుగురు కలిసి తాగినప్పుడు మనుషులు రాక్షసులు అవుతున్నారు. నలుగురు కలిసి తాగి ఆ మనిషి రాక్షసుడైనప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితులకి ఈ సొసైటీ వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళని ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరికీ అనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో అయితే ఇటువంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే హీరో టప 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 కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు మనమంతా కూడా చప్పట్లు కొడతాం. నిజంగా ఇటువంటి ఘటనలు జరిగినా అలాంటివి చేసినా తప్పు కాదు అని చెప్పి ఆ సినిమాలు చూసినప్పుడు మనకు అందరికీ కూడా సంతోషం అనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా చట్టాలు మాత్రం లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ స్వేచ్ఛను మనకివ్వదు. ఒకవైపున ఏమో చట్టాలు చూస్తే ఆ స్వేచ్ఛను మనకివ్వవు, మరోవైపు జరిగిన ఘటనలను చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. న్యాయమేమో జరగకుండా ఆలస్యం అవుతూ పోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నప్పుడు నిజంగా మనసుకు కూడా బాధ అనిపిస్తుంది. చట్టాల మీద కూడా మనకున్న గౌరవం కూడా పోతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చాం. చట్టం అన్నది కూడా చట్టం పరిధిలోనే న్యాయం జరగాలి, కానీ ఆ చట్టం త్వరితగతిన న్యాయాన్ని అందించాలి. ఆ త్వరితగతిన న్యాయం అందినప్పుడు, వెంటనే శిక్షలు పడినప్పుడు వ్యవస్థలోకి భయం అనేది ఒకటి వస్తుంది. ఇటువంటి పనులు ఎప్పుడైనా చేస్తే వెంటనే శిక్ష ఉంటుంది అన్న భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది.